అనేక రాష్ట్రాల్లో ఏ అభివృద్ధి కొనసాగుతా ఉందో ఇవాల తెలంగాణలో కూడా మీకు తెలుసు నాలాంటి వాణ్ణి మంత్రిగా పని చేసిన ఆర్థిక మంత్రిగా పని చేసినప్పుడు ఏం చేసిన మీరు చూసిండు ఆరోగ్య మంత్రిగా ఉన్ననాడు కరోనా కష్టకాలం ఉన్నాడు నాలాంటి వాణ్ణి ఎక్కడ పని చేసిన్నో ఎట్లా ధైర్యం ఇచ్చిన్నో ఎట్లా మీ కాళ్ళ మధ్య తిరిగినో మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాల మాలాంటి వాళ్ళం అనుభవం ఉన్న వాళ్ళం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు కడతారు పన్నులు అది ఎంత ఖర్చు పెట్టాలో అవన్నీ కూడా మాకు తెలుసు కేసీఆర్ కి అన్ని తెలుసు అనుకుంటాను కేసీఆర్ కి ఏం తెలియదు కేసీఆర్ తో పాటుగా అందరం ఉన్నాం కాబట్టి తెలిసింది నేను అడుగుతా ఉన్నా రేపు మీరు కట్టే ప్రతి పన్ను పైసా మీరు సబ్బ బిల్ల కొన్నా అగ్గి పెట్టె కొన్నా ఒక టీవీ కొన్నా ఒక సైకిల్ మోటార్ కొన్నా ఒక లిక్కర్ బాటిల్ కొన్నా మీరు కట్టే పైసలకు కాపాదార్ కేసీఆర్ తప్ప కేసీఆర్ ఎప్పుడు ఓనర్ కాదు సుమా మన పైసలు మన ఖర్చు పెట్టడానికి ఇవాళ అనేక రకాల బాధలు పెడతా ఉన్నాడు మీకు తెలియాల్సింది ఒకటి ఉన్నది మన సొమ్ముతో కేసీఆర్ సోకులు చేస్తాడు మీ సొమ్ముతోటే మాకు కూడా జీతం వస్తుంది మీ సొమ్ముతోటే ఇవాళ ప్రభుత్వ అధికారులు జీతం వస్తుంది మన సొమ్ముతో మన మీద దౌర్జన్యం చేసి పేదవాళ్లకు పెన్షన్ ఇవ్వకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా సతాయించేటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీ ఆశీర్వాదం కోసం ఉంటుంది తప్పకుండా 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీరు నిన్న మనసుతో మాకు ఆశీర్వదించండి ఇవన్నీ కూడా చేసి పెట్టే జిమ్మదారు మాదే అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇంకా వర్షంలో కూడా తలుచుకుంటా ఈ ధన్న కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసినటువంటి మా ఆడబిడ్డలకు మా అన్నలకు మా కార్యకర్తలకు మా నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవు చూస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ.